నమస్తే హెచ్ఎంటీవీ మనీ మ్యాటర్స్ కు స్వాగతం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ ఫైనాన్షియల్ అడ్వైజర్ జీవి సత్యనారాయణ గారు. నమస్తే సార్. నమస్తే సార్. ఇప్పుడు జనరల్గా మార్కెట్లో చాలా కంపెనీస్ స్టాక్ని స్ప్లిట్ చేస్తాయి అంటారు. అసలు ఈ స్టాక్ని ఎందుకు స్ప్లిట్ చేస్తారు? అసలు ఈ స్టాక్ స్ప్లిట్టింగ్ వల్ల ఇన్వెస్టర్స్కి యూజ్ ఉంటుందంటారా, లేకపోతే ప్రమోటర్స్కి యూజ్ ఉంటుందంటారా? ఓకే, ఇది మంచి ప్రశ్న, ఉపయోగపడే ప్రశ్న, తెలుసుకోవాల్సిన ప్రశ్న, తెలుసుకొని ఆచరించవలసిన ప్రశ్న, అది ఎక్కడ ఎలా ఉంటుందో చూడవలసిన ప్రశ్న. ఈ స్ప్లిట్టింగ్ అంటే సింపుల్గా ఏం లేదు, విడగొట్టడం. విడగొట్టడం అంటే ఎందుకు విడగొడతారు, షేర్ మార్కెట్లో దీనివల్ల ఉపయోగం ఏంది, ఎవరికి ఉపయోగం అంటే, ఎప్పుడైనా కానీ లిక్విడిటీ అంటారు. లిక్విడిటీ అంటే ఏంటిదంటే, షేర్ మార్కెట్లో మనం కొనుక్కోవాలన్నా అవైలబుల్ ఉండాలి, అమ్మాలి అంటే ఎవరో ఒకళ్ళు కొనడానికి రెడీగా ఉండాలి. బయ్యింగ్ సెల్లింగ్ బయ్యరు సెల్లరు మధ్యలో ఏదైతే ఉందో, కొనుక్కోవటానికి అమ్ముకోవటానికి ఇమీడియట్గా జరగవలసిన ఏదైతే ఉందో, అది దాన్ని లిక్విడిటీ అంటాం. ఫస్ట్ ఈ లిక్విడిటీ ఎందుకు అంటే, ఉదాహరణకి జనాభా పెరుగుతూ వచ్చింది, రాష్ట్రాలుగా స్ప్లిట్ చేశారు, రాష్ట్రాలు అయిపోయినాయి, మరలా మండలాలు, గ్రామాలు మండలాలు అవుతాయి, మండలాలు జిల్లాలు అవుతాయి, జిల్లాలు ఇంకా జిల్లాలు అవుతాయి. అంటే ఏంటిది, ఒకప్పుడు ఎంత జనాభా ఉంది, ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి, జనాభా పెరిగిన కొద్ది ఏమవుతుంది, సర్వీస్ ఉండదు. అంటే ఏమవుతుంది, ఎక్కడో హెడ్ క్వార్టర్ ఉంటుంది, పోవటం రావటం అన్నీ. అప్పుడు ఏం చేస్తారు, మాకొద్దు అన్నారు అంటే, అప్పుడు మనం ఒకప్పుడు చెన్నైలో కలిసి ఉండేది, మనం విడిపోయినాం, మళ్ళీ ఇప్పుడు చెన్నైలోంచి విడిపోయి మనం వేరే రాష్ట్రం అయినాం, మళ్ళీ ఇప్పుడు మనం విడిపోయి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అయినాం. అంటే ఏంది, స్ప్లిట్టింగ్, విడగొడుతున్నారు. అంటే ఏంది, ఎప్పుడైతే జనాభా ఎక్కువైపోతుందో సర్వీస్ ఉండదు. ఆ పరిపాలనా సౌలభ్యం కోసం, అయ్యా మేము మాటికి చెన్నై ఓడిపోతాడే, చెన్నై ఎందుకు వస్తాం, మాకు వేరే రాష్ట్రం కావాలన్నారు, ఓకే బాబు అన్నారు, మీకు ఆంధ్రప్రదేశ్ ఇచ్చేసి. ఇప్పుడు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ వచ్చినాక ఎక్కడో శ్రీకాకుళం ఆయన హైదరాబాద్ రావాలంటే అయ్యేటట్లేదు అన్నారు, ఆ రైట్ తెలంగాణ ఆంధ్ర విడగొట్టేసి, మళ్ళీ ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర అయిపోయింది, మేము ఎక్కడో ఊళ్ళో ఉంటాం అయ్యా, మా ఊళ్ళో వెళ్ళాను, ఆ రైట్ జిల్లాలు చేద్దామంటారు, రైట్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జిల్లాలు అవుతున్నాయి, తెలంగాణలో జిల్లాలు అయినాయి. అట్నే ఈ స్ప్లిట్టింగ్ అంటే ఏంటంటే, షేర్ ప్రైసు ఎప్పుడైతే బాగా పైకి వెళ్తుందో అక్కడ లిక్విడిటీ ప్రాబ్లం అవుతుంది. లిక్విడిటీ ప్రాబ్లం అంటే కొన్ని 5,000, 10,000, 20,000, 50,000, 100,000 కూడా ఉంది, ఒక షేరు ఎంఆర్ఎఫ్ ఉంది, 99,000 దాకపోయింది, ఇప్పుడు 75,000 ఆ రేంజ్లో ఉంది. అంటే అంత పెద్ద రేంజ్లో ఉన్న వాళ్ళు 10,000 రూపాయలు, 5,000 రూపాయలు ఒక షేర్ ఉంది అంటే, కొనాలి అనేటప్పటికీ 10,000 రూపాయలు ఉండి 5,000 రూపాయలు ఒక షేర్ కొనాలి అంటే 5,000 పెట్టాలి, అదే 100 షేర్లు కొనాలంటే కష్టం, అంటే 200,000 కావాలి. అప్పుడు అది పెరిగినా తగ్గినా కూడా అలానే ఉంటుంది, వేలల్లో పడుతుంటుంది, వేలల్లో పెరుగుతుంటుంది. ఇప్పుడు పేజ్ ఇండస్ట్రీస్ లాంటివి కొన్ని ఉన్నాయి. ఈ స్ప్లిట్టింగ్ ఏం జరుగుతుంది అంటే, ఫేస్ వాల్యూని విడగొడతారు స్ప్లిట్. ఎప్పుడైతే ఫేస్ వాల్యూని విడగొడతారో షేర్లు ఎక్కువైపోతాయి. ఇంకా ఉదాహరణకి మన దగ్గర అంటే వెళ్తున్నాం మ్యారేజ్కో ఫంక్షన్కో ఊరికో వెళ్తున్నాం, 2,000 నోట్లు ఉన్నాయి అన్నీ మన దగ్గర. ఈ 2,000 నోట్లు ఉంటే ఆటో ఎక్కుతాం, బస్సు ఎక్కుతాం, లేకపోతే ఏదైనా కొనాల్సి ఉంటుంది, పండ్లు కొనాలి, లేకపోతే ఏదన్నా చేయాలి, షాపింగ్ అనుకుంటాం. అప్పుడు ఏం చేసేది, అరే అన్నీ 2,000 నోట్లు ఉంటే ప్రాబ్లం అవుతుందిరా అని, మా అప్పుడైతే మేము చిన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ ఎక్కడికైనా పోతున్నాం అనగానే స్ప్లిట్టింగ్ అన్నమాట, అందరి దగ్గర అంటే ఇప్పుడంటే నోట్లు పెద్దగా లేవు కానీ ఒకప్పుడు ఉండేది, ఇగో 5 రూపాయలు 2 నోట్లు పెట్టుకో, 10 రూపాయలు 2 నోట్లు పెట్టుకో, 50 రూపాయలు 2 నోట్లు పెట్టుకో, 100 రూపాయలు 2 నోట్లు పెట్టుకో, పెద్దగా కావాలంటే మమ్మల్ని అడుగు, ఇది నీ చిల్లరా అని అంటాం. అంటే స్ప్లిట్టింగ్ అంటే ఏంది, వాడు 5 రూపాయలు అవసరం అయితే 5 రూపాయలే తీసిస్తాడు, లేదు ఏదైనా అనిపిస్తే ఆ వాల్యూని బట్టి తీసిస్తాడు, స్ప్లిట్ అనమాట. అంటే అన్ని 2,000 నోట్లు జోలు పెట్టుకొని మనం ఎక్కడికంటే అక్కడికి పోతే, సార్ 2,000 రూపాయల నోటు నేను చూడక ఎన్నేళ్ళు అయిందో, ఒక్కటి చూసిన మళ్ళీ ఇప్పుడు చూస్తున్నా, నా కాడ చిల్లర ఉంటుందా సార్, మీరు నాకు చిల్లర ఇవ్వండి లేకపోతే ఊకోండి అంటాడు. అంటే గుడికి పోయినావు కొబ్బరికాయ కొట్టేటకు 2,000 నోటు ఇస్తావా, అర్చింతలు అంటే అయ్యగారికి హుండీలు వేస్తావా, వేయవు. అప్పుడు ఏం చేస్తారు, ముందు పోయేటప్పుడే ఎవరైతే ప్లానింగ్ ఉన్నోళ్ళో 10 రూపాయలు 5 రూపాయలు బిళ్ళలో తీసుకొని జోలు పెట్టుకొని, కొబ్బరికాయ తీసుకో, పూలు తీసుకో, అయ్యగారు పళ్ళెం తీసుకో, అంటే ఏంది రెడీగా ఇట్లా చేయాలి. అంటే ఏంది, స్ప్లిట్టింగ్ అనమాట. అంటే ఏంది, మన షేర్ మార్కెట్లో కూడా ఎప్పుడైతే షేర్ ప్రైస్ బాగా పెరుగుతుందో, ఎందుకు స్ప్లిట్టింగ్ అయ్యింది, షేర్ ప్రైస్ ఎప్పుడైతే బాగా పెరుగుతుందో లిక్విడిటీ ప్రాబ్లం. ఒకప్పుడు సెన్సెక్స్ 10,000, 20,000 ఉంది, ఇప్పుడు 63,000కి పోయి ఇప్పుడు 58,000 ఆ మధ్యలో ఉంది. అంటే 100లు పోయి 1,000లోకి పోయింది సెన్సెక్స్.
వేలలోకి ఎప్పుడైతే సెన్సెక్స్ పోయిందో ధరలు బాగా పెరిగినాయి. ధరలు అంటే షేర్ ప్రైస్లు. ఎప్పుడైతే షేర్ ప్రైసెస్ బాగా పెరిగినాయో అప్పుడు ఏం జరుగుతుంది? లిక్విడిటీ ప్రాబ్లం. అంటే రేట్ ఎప్పుడైతే పెరుగుతుందో, ఒకప్పుడు 100 కొనేవాళ్ళు 5-10 షేర్లు కొనేటప్పటికే అయిపోతుంది. మనం ఏం చేయాలి? ఇప్పుడు కంపెనీ వాళ్ళు స్ప్లిట్ చేసి, అంటే వాల్యూమ్ పెరిగిపోద్ది. ఇప్పుడు 2000 నోట్లు 500 నోట్లు 4 మార్చుకున్నావు, అప్పుడు ఏమవుతుంది? 500 నోట్లు 4 ఉన్నాయి అంతే తప్ప నీ 8000 నెట్ట విలువ కాదు. స్ప్లిట్టింగ్ చేయటం వలన ఫేస్ వాల్యూ విడగొడతారు తప్ప వాల్యూలో కానీ దేంట్లో కానీ మార్పు లేదు. ఇంకొకటి, ఈ షేర్ క్యాపిటల్ ఏదైతే మూలధనం ఉందో అది కూడా మారదు. ఎందుకంటే నీది స్ప్లిట్టింగ్ అయింది, రైట్స్ ఇచ్చినా బోనస్ ఇచ్చినా షేర్ క్యాపిటల్ చేంజ్ అయ్యింది, కానీ స్ప్లిట్టింగ్లో చేంజ్ కాదు. స్ప్లిట్టింగ్ అనేది ఏంటిదంటే ఓన్లీ ఈ షేర్ మార్కెట్లో ఈ పదాలు చెప్పి షేర్లు పెరుగుతాయి. చాలామందికి అనుకుంటారు, ఎక్కడదండి స్ప్లిట్టింగ్ అయిన తర్వాత నా పైసలు ఏమి లేదు కదా, విడగొట్టారు తప్ప నాకేం లాభం లేదు అంటారు. కాదు, ఎప్పుడైతే అంటారో అప్పుడే ఆ షేర్ ప్రైసు పెరగటం జరుగుతుంది. మళ్ళీ దీంట్లో కూడా కమ్ స్ప్లిట్టింగు ఎక్స్ స్ప్లిట్టింగ్ ఉంటుంది. చాలామందికి ఒక ఏంటిదంటే స్ప్లిట్టింగ్ అయిపోయింది, బాగా రేటు తగ్గిపోద్ది, అబ్బా ఎంత చీప్ ఉందో ఈ షేరు బా అని అనుకుంటాడు. తెలవకుండా ఎంటర్ అయిపోతాడు. అంటే ఇది 100 రూపాయలది స్ప్లిట్ అయింది, 10 రూపాయలకి వచ్చింది, 10 రూపాయలు కానీ 10 రూపాయలే ఉంది అనుకుంటాడు. నిన్నటిదాకా 100 ఉంది, ఏదో జరిగింది కంపెనీలో, ఇంక అయిపోయినట్టుంది, 10 రూపాయలకి నాకు తక్కువకి ఇస్తుర్రు అని కొనుక్కుంటాడు. ఇంకా బండ గుర్తు చెప్తున్నా, మా చిన్నప్పుడు ఎకరాలు అమ్మేది. హైదరాబాద్లో కూడా ఎకరాలు అమ్మిండ్రు, ఎకరాలు లేవు ఇప్పుడు. ఎందుకంటే కోటలోకి పోయినాయి ఎకరాలు, అప్పుడు వేలల్లో ఉన్న ఎకరాలు. ఎకరాలు పోయినాయి, లక్షలకు పోయినాయి, అంటే ఎకరాలు పోయి గజాలకు వచ్చినాయి, గజాలు పోయి ఇప్పుడు అడుగులకు వచ్చింది. ఇప్పుడు ఏమైనా కొనాలంటే అడుగులు మాట్లాడుతారు. నాకేమన్నా అనగానే అడుగులు ఎక్కడరా, గజాలంటేనే 4840 గజాలు వస్తుంది ఎకరానికి, మళ్ళీ దానికి ఇంటూ 9 అడుగులు, మళ్ళీ దానికి అంటే 3 గజాలు 9 ఇట్లా లెక్కేస్తే బొమ్మ 8000 అడుగులారా, 8000 అడుగులు అంటే 8 కోట్లు ఇవ్వాలరా అని అంటారు అనమాట. అలానే స్ప్లిట్టింగ్ కూడా అదే, ఏదైతే కంపెనీలు స్ప్లిట్టింగ్ ఇచ్చుకుంటూ పోతుంటాయో అంటే క్వాంటిటీ పెరిగిపోతాయి ఇంటూ రేట్లు అనమాట. అందుకని స్ప్లిట్టింగ్ అని చాలా ఉపయోగం. స్ప్లిట్టింగ్ను మీరు కనుక ఫాలో అయితే సేమ్ మళ్ళీ నోట్బుక్ పెట్టుకోండి, పెన్ పెట్టుకోండి, మనీ కంట్రోల్, మార్కెట్స్, ఆల్ స్టార్స్, కార్పొరేట్ యాక్షన్, పేజీ డౌన్, మళ్ళీ ఇక్కడ బోనస్ ఏదైతే వర్డ్ ఉందో దీని పక్కనే మళ్ళీ స్ప్లిట్టింగ్ అని వర్డ్ ఉంటుంది. ఈ స్ప్లిట్టింగ్ క్లిక్ చేయండి, మళ్ళీ సేమ్ డేటా 35-36 ఏళ్ళ డేటా అవైలబుల్ ఉంది. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉందంటే కామెంట్స్ రూపంలో మీరు మాకు పెట్టండి. ఇంకేమన్నా మళ్ళీ నెక్స్ట్ విషయంలో నెక్స్ట్ యూట్యూబ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీలైతుంది. ఓకే సార్, స్టాక్ స్ప్లిట్టింగ్ గురించి మన వ్యూవర్స్కున్న అన్ని డౌట్స్ క్లియర్ చేసినందుకు థ్యాంక్ యూ సార్. నమస్తే. నమస్తే, థ్యాంక్ యూ, సెలవు.